ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో గ్రామ వాలంటీర్లకు కరోనా వైరస్పై అవగాహన సదస్సును పంచాయతీ కార్యదర్శి ఎస్కే గౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్నదని, ఆ వైరస్ బారిన పడి అనేక మంది మరణిస్తున్నారని, మన దేశంలో కూడా ఆ వైరస్ వచ్చింది అని, వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముందుగా వాలంటీర్లు వారి కుటుంబాలకు అవగాహన కల్పించి తర్వాత ప్రజలకు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మధు, సచివాలయం కార్యదర్శి తారాశంకర్, చంద్రమోహన్, ఏఎన్ఎం సుప్రజ, మహిళా పోలీస్ ప్రవల్లిక, సుజాత, వెల్ఫేర్ అసిస్టెంట్ నాంచార్ రెడ్డి వాలంటీర్లు పాల్గొన్నారు. ఎవరైనా మీ ఏరియాలో ఎవరైనా కూడా అన్హైజీనిక్ కండిషన్స్ క్రియేట్ చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా మా నోటీస్ ఇస్తుండీ మా మహిళా పోలీసులు కానీ లేదా మనం పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంలో కానీ అటువంటి అరికట్టే ఖచ్చితంగా అరికట్టాలి. అప్పుడు కానీ మనకి ఇద్దరు కరోనా పేషెంట్ తెలియదు, ఎందుకంటే క్వారంటైన్ అని మనకు న్యూస్లో కూడా చెప్తా ఉన్నారు. క్వారంటైన్ అంటే ఏంటంటే, ఈ ఎయిర్పోర్ట్లో కానీ లేదంటే వీటిల దగ్గర ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిన దాకా వాడిని ఐసోలేట్ చేసి ఉంచుతారు, సపరేట్గా ఉంచుతారు, దాన్ని క్వారంటైన్ అంటారు. అన్ని ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది. ఈ జనరల్గా ఏంటంటే, అక్కడి నుంచి విదేశాల నుంచి ఇట్లా ఏదన్నా ఇంతకుముందు యాస్ అని ఇట్లా కొన్ని డబ్బులు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చే వాళ్ళని ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిన దాకా ఉంచి ఏ ఒక్క లక్షణం కూడా రాకపోతే అప్పుడు జస్ట్ ఈజ్ ఆల్ రైట్ అని చెప్పేసి పంపిస్తారనమాట. అందుకని ఈ 14 రోజుల్లో ఇందులో మెయిన్గా దీని మీద గవర్నమెంట్ ఎంత జాగ్రత్తలు తీసుకోవడం, ఎందుకంటే దీంట్లో క్యారియర్స్ ఎక్కువ మంది ఉంటారు, హెల్దీ క్యారియర్స్ అని ఉంటారు. వాళ్ళు బాగా ఇమ్యూనల్గా సిస్టమాటిక్గా ఉన్నప్పుడు వాళ్ళలో వైరస్ ఉంటుంది కానీ లక్షణాలు బయటపడవు. కానీ వాళ్ళు కూడా పక్క వాళ్ళకి వాళ్ళ వాళ్ళు వస్తుంటుంది, బట్ వాళ్ళు సెపరేట్గానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బాడీ పూర్తి ఇమ్యూనిటీతో ఉంటుంది. అందుకని చెప్పేసి హెల్దీ క్యారియర్స్ ఉంటారు, లక్షణాలు ఇప్పుడు గవర్నమెంట్ ఉంచేది అందుకే. వాళ్ళకి ఏ లక్షణాలు లేకపోయినా క్వారంటైన్లో పెట్టండి అంటారు, ఎందుకంటే అతను హెల్దీ క్యారియర్గా కూడా ఉండొచ్చు. 14 రోజులు దాటిన తర్వాత 14 రోజుల దాకా ఎవరికి ఇన్ఫెక్ట్ కాకపోతే ఆటోమేటిక్గా వాడి బాడీలో సఫర్.